హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేజ్తో కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. అదేనండి, మన మొక్కజొన్నలతో కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా మొక్కజొన్నతో కట్లెట్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1.5 కప్ మొక్కజొన్న గింజల్ని వలుచుకున్నానండి. అలా వలుచుకున్న 1.5 మొక్కజొన్న గింజల్ని నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ వాటర్ కూడా యూజ్ చేయట్లేదండి. ఏ వాటర్ యూజ్ చేయకుండానే నేను మొక్కజొన్న గింజల్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ ఫైన్ పేస్ట్గా చేయొద్దండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ముందుగా మొక్కజొన్న గింజల్ని నానబెట్టడం కానీ ఉడకపెట్టడం కానీ చేయవలసిన అవసరం లేదండి. మనం పచ్చి గింజల్నే తీసుకున్నాము. ఇక ఇప్పుడు 1 ఇంచి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. తర్వాత 3 పచ్చిమిర్చికి కట్ చేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర, తర్వాత 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పిండిలోకి మనం ఈ ఆనియన్స్ని, అలాగే అల్లంను, తర్వాత పచ్చిమిర్చిని, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, నాకైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. మీ రుచికి సరిపడా మీరు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా అండి, మీకు ఎంత కొత్తిమీర కావాలంటే అంత కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఇంత మెజర్మెంట్ అని ఏమీ లేదండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కార్న్ కట్లెట్ టేస్ట్ అంతా కూడా ఇక్కడ మనం మిక్స్ చేసుకునే ఈ పిండిలోనే ఉంటుందండి. కాబట్టి సరిపడా ఉప్పు, సరిపడా కారంతో, అంటే పచ్చిమిర్చి ఘాటుతో మీరు ఇక్కడ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మనం చేసుకుంటున్నప్పుడు చేతికి అంటుతుంది కదండి. అలా మీకు అంటుతుంటే కనుక మీరు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. లేదు, మీకు కార్న్ ఫ్లోర్ అవైలబిలిటీ లేదు అంటే కనుక మీరు 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక బాణీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడు మనం లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుని మనం ఏ కట్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో వాటిని అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఏదైతే ఉందో ఆ డోని మనకు నచ్చిన షేప్లోకి, అంటే మనకి కట్లెట్ ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే బాల్ లాగా చేసుకుని ఆ బాల్ని కొంచెం ఫ్లాటన్ చేసుకున్న కట్లెట్ షేప్ వస్తుంది. లేదు అంటే నేను ఇక్కడ డ్రాప్ లాగా చేసుకున్నాను, మీరు ఆ షేప్లోకి చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదన్నా మౌల్స్ అవైలబిలిటీ ఉన్నా ఆ మౌల్స్ షేప్లోకి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కట్లెట్ ఏ షేప్లో ఉన్నా కూడా టేస్ట్ అయితే అస్సలు మారదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక మన ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి బయట తీసేసాక కూడా కొంచెం కలర్ మారిపోతుందండి. సో మనం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తే బయటకు తీసాక కొంచెం నల్లగా మాడిపోయినట్టు అవుతాయి. కాబట్టి మనం కొద్దిగా ముందుగానే, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి. అలాగే పిండి కూడా మీకు ఎక్కువ పల్చగా ఉండకూడదండి. మీకు పిండి కనుక ఎక్కువ పల్చగా ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఆయిల్ బాగా పీల్ చేసుకుంటాయండి. అప్పుడు మనం తింటున్నా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ మీరు ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలి అంటే కనుక మీరు గట్టిగా పిండిని కలుపుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయండి కట్లెట్స్ అన్నీ కూడా. హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే అస్సలు విడిచిపెట్టరండి. టమాటా కెచప్తో మీరు కనుక సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, విడిగా కూడా చాలా బాగుంటాయండి కెచప్ లేకుండా కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో, మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.